ఫిబ్రవరి 19 మూవీస్ బాక్సాఫీస్ దగ్గర తొలి 2 రోజుల్లో వీటి రేంజ్ లో అవి మంచి కలెక్షన్స్ నే సాధించిన అందులో కపటధారి సినిమా మాత్రం బాక్సాఫీస్ దగ్గర అవుట్ రైట్ డిజాస్టర్ గా మిగిలిపోయింది. సినిమా మంచి టాక్ ని సొంతం చేసుకున్న బాక్సాఫీస్ దగ్గర ఏమంత ఆశాజనకమైన కలెక్షన్స్ ను సొంతం చేసుకోవడంలో విఫలమైంది ఈ సినిమా. ఇక 3వ రోజు అన్ని సినిమాలకు ఆదివారం అడ్వాంటేజ్ ఉండగా ఏ సినిమా ఎలాంటి హోల్డ్ ను సొంతం చేసుకుంది అన్నది ఆసక్తికరంగా మారింది. ఆ వివరాలను గమనిస్తే మరోసారి కపటధారి నుండి మొదలు పెడితే ఈ సినిమా ఏమంత ఆశాజనకమైన ఓపెనింగ్స్ ని సొంతం చేసుకోలేకపోతుంది 2 తెలుగు రాష్ట్రాలలో. మొత్తం మీద 3వ రోజు 2వ రోజుతో పోల్చుకుంటే మళ్లీ 10% కు పైగానే డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. దాంతో ఈ రోజు కూడా సినిమా బాక్సాఫీస్ దగ్గర 6-7 లక్షల రేంజ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఏదైనా అద్భుతం జరిగితే తప్పితే 10 లక్షల మార్క్ ను అందుకోవడం కష్టమేనని అంటున్నారు ట్రేడ్ వర్గాలు. ఇక విశాల్ నటించిన చక్ర సినిమా బాక్సాఫీస్ దగ్గర 1వ రోజు మంచి వసూలను సాధించగా 2వ రోజు డ్రాప్స్ ను సొంతం చేసుకుంది. 3వ రోజు కూడా 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు డ్రాప్స్ 20-25% కు పైగానే మార్నింగ్ మ్యాట్నీ షోలకు దక్కాయని చెప్పవచ్చు. కానీ ఈవినింగ్ అండ్ నైట్ షోలలో మెల్లిమెల్లిగా పుంజుకున్న ఈ సినిమా ఓవరాల్ గా రోజును డీసెంట్ కలెక్షన్స్ తో ముగించే అవకాశమే ఎక్కువగా ఉంది. ఓవరాల్ గా ఈ రోజు సినిమా 60 లక్షల రేంజ్ కలెక్షన్స్ ను బాక్సాఫీస్ బరిలో సొంతం చేసుకోవచ్చని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. కానీ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ను అందుకోవాలి అంటే ఈ కలెక్షన్ సరిపోవనే చెప్పాలి. ఇక వర్కింగ్ డేస్ లో సినిమా ఎలా పర్ఫామ్ చేస్తుంది అనేది ఆసక్తికరం. మొత్తం మీద సినిమా 70 లక్షలకు పైగా వసూలు సాధిస్తే అద్భుతమైన హోల్ ను సొంతం చేసుకుందని చెప్పవచ్చు. ఇక పొగరు సినిమా బాక్సాఫీస్ దగ్గర 2 రోజుల్లో మాస్ సెంటర్స్ లో బాగానే కలెక్షన్లను రాబట్టగా 3వ రోజు కూడా అదే కంటిన్యూ చేసింది. నైజాం, సీడెడ్, వైజాగ్ అలాగే కొన్ని మాస్ సెంటర్స్ లో మంచి హోల్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా మరోసారి డీసెంట్ కలెక్షన్లను సాధించే దిశగా అడుగులు వేస్తున్నప్పటికీ 2వ రోజుతో పోల్చుకుంటే ఈ సినిమా కూడా 20% వరకు డ్రాప్స్ ఏర్పడ్డాయి బాక్సాఫీస్ దగ్గర. దాంతో 3వ రోజు ఈ సినిమా 30 లక్షల రేంజ్ కలెక్షన్స్ ను సొంతం చేసుకునే అవకాశం ఉంది. అంతకు మించి కలెక్షన్ సాధిస్తే సినిమా బాగానే హోల్డ్ చేసిందని అర్థం చేసుకోవచ్చు. ఇక అన్ని సినిమాల కలెక్షన్స్ కన్నా నాంది సినిమా రోజు రోజుకు కలెక్షన్స్ పరంగా ఇంప్రూవ్మెంట్ ను సొంతం చేసుకుని ఈ రోజు దుమ్ములేపే రేంజ్ లో హోల్డ్ చేసిందని చెప్పవచ్చు. చాలా ఏరియాలలో సినిమాకు 2 రోజుల్లో మెయిన్ సెంటర్స్ లో థియేటర్స్ ఇవ్వలేదు. మిగిలిన సినిమాల రిలీజ్ కూడా ఉండటంతో ఈ సినిమాకు చాలినన్ని థియేటర్స్ దక్కలేదు. కానీ 3వ రోజు పరంగా చూసుకుంటే మెయిన్ సెంటర్స్ లో సినిమాకు చాలా ఏరియాలలో థియేటర్స్ దక్కడంతో అన్ని చోట్ల సినిమా ఇంప్రూవ్మెంట్ ను సొంతం చేసుకుని దూసుకుపోతుంది. దాంతో 3వ రోజు ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర సినిమా 60-70 లక్షల రేంజ్ కలెక్షన్స్ ను మినిమం సొంతం చేసుకునే అవకాశం ఉంది. అన్ని అనుకున్నట్లు జరిగితే సినిమా బాక్సాఫీస్ దగ్గర 80-90 లక్షల రేంజ్ కలెక్షన్స్ ను కూడా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది. అంతకు మించి వసూలను సాధిస్తే సినిమా సెన్సేషనల్ అనిపించే రేంజ్ లో గ్రోత్ ను సొంతం చేసుకుందని చెప్పవచ్చు. ఇవి మొత్తం మీద 4 సినిమాల 3వ రోజు బాక్సాఫీస్ కలెక్షన్స్. మరి 4 సినిమాలు అంచనాలకు మించి కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటాయో లేదో చూడాలి. మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.